కల్లూరి భాస్వరం గారు. నేను పెట్టిన పేరు కాదు. రామచంద్రమూర్తి గారితో ఎప్పుడో మాట్లాడుతుంటే మేమిద్దరం మాట్లాడుకున్న సందర్భంగా భాస్కరం గారి ప్రస్తావన వస్తే, సార్ ఆయన భాస్కరం కాదు భాస్వరం అన్నాడు. అప్పటి నుంచి నాకు మనసులో ఎప్పుడు ఆయనతోటి మాట్లాడేటప్పుడు కూడా ఆయన మాట్లాడేటప్పుడు ఆయన పేరు మార్చి మాట్లాడుతానేమో, భాస్వరం గారు బాగున్నారా అంటానేమో అని భయం అనిపించేది. కానీ వాళ్ళ సభాముఖంగా మాత్రం భాస్వరం గారనే చెప్పాలి. ఒక విషయం మాత్రం చెప్పక తప్పదు. వీరభద్రుడు గారు ఒక మాట అంటారు, పుస్తకం అండే ఆయన, ఈ ఒక్క గ్రంథం చదివితే చాలా గ్రంథాలు చదివినట్టు అన్నాడు. ఎందుకంటే అండ్ల మహాభారతం, రామాయణం, కిరాతార్జునీయం, వాల్మీకి, వ్యాసుడు అట్లా మొదలుపెట్టి దాశరథి రంగాచార్య నుంచి కాళోజి వరకు అందరు లేనిది ఏమీ లేదు. అందుకొరకు ఆ పుస్తకం చదివితే నిజంగానే అన్ని గ్రంథాలు చదివినట్టే. రెండవ మాట అంటాడు వీరభద్రుడు గారు, ఆయన సంస్కారం, రచయిత సంస్కారం సత్యాన్వేషణ. ఈ పుస్తకానికి ఒక అరుదైనటువంటి ఆభరణం మాత్రం. ముందు మాటకు వస్తే ఆ ముందు మాట రెండుసార్లు చదివిన నేను, రెండుసార్లు చదివిన పుస్తకం రెండుసార్ల కంటే ఎక్కువ చదివిన ఆ పుస్తకం. ఆ ముందు మాట రెండు చదువుతుంటే మహాప్రస్థానానికి చలన రాసిన ముందు మాట జ్ఞాపకం వచ్చింది. డెక్కల చప్పుడు సముద్ర ఘోషలు ఏమి లేవు, కానీ ఇంకా అంతకంటే ఎక్కువే ఉంది. ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే, ఈ ఆర్యన్ రేస్, రేస్ అనే పదం మొట్టమొదటిసారిగా వాడింది మాక్స్ ముల్లర్ మహాశయుడు. అంతకుముందు ఆర్యన్ రేస్ అని ఎవరు వాడలేదు, ఆర్యన్స్ పదం వాడినరు. ఆర్యన్స్లో మన రెండు ఉన్నాయి, ఆర్యన్స్ ARYANS, ఆర్యాస్ ARIAS. అది ఆ జొరాస్ట్రియన్స్కు పవిత్రమైనటువంటి గ్రంథం అవెస్తాలో దాని ప్రస్తావన. ఆ వెస్టర్న్ లాంగ్వేజ్ ఇప్పుడు లేదు, అది శీతలమైపోయింది. అది ఎంత ప్రమాదానికి దారితీసిందంటే, ఒక 30 సంవత్సరాల తర్వాత ఎప్పుడో ఆయన పదం వాడిన తర్వాత హిట్లర్ మహాశయుడు తన మెయిన్ క్యాంప్లో ప్రస్తావిస్తాడు ఆర్యన్ రేస్ గురించి. ఏమంటాడంటే, ఎన్నెన్నో రాష్ట్రాలున్నాయి, ఎన్నెన్నో దేశాలున్నాయి, యట్ ఆర్యన్ హూ ఇస్ ది క్రియేటర్ అండ్ కస్టోడియన్ ఆఫ్ కల్చర్ అండ్ సివిలైజేషన్. మాక్స్ ముల్లర్ వాడిన ఒక్క శబ్దం ఆర్యన్ రేస్ అనేది, ఆర్యన్స్ అనకుండా ఆర్యన్ రేస్ అన్నాడు. ఎన్నుంటేమి, ఆర్యన్సే లేకపోతే ఆ కల్చరల్ క్రియేటివ్నెస్ అంటే ఆ సాంస్కృతిక సృజన సివిలైజేషన్ ఎప్పుడో అంతరించి ప్రపంచం అంతా ఎడారిగా మారిపోయేది అంటాడు హిట్లర్. ఇది దీని ప్రస్థానం. ఎందుకంటే నేను ఇంకా దాంట్లో పోదలుచుకోలేదు మనం మాట్లాడుకున్నది. ఆఫ్రికా అమ్మ అంటాడు, అమ్మ ఆఫ్రికా అంటాడు భాస్వరం గారు.
ఎందుకంటే తొలి ఆధునిక మానవుడు 70,000 సంవత్సరాల కింద అక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టాడు. ఒక పార్శ్వం అంటే కొంతమంది రచయితలు ప్రముఖులు చెప్పేది ఏమిటంటే, చిట్టచివరి వారిగా 16,000 సంవత్సరంలో వాళ్ళు అమెరికన్ ఖండంలోకి వెళ్ళిపోయినారు. ఆ 70 నుంచి 16,000 మధ్యన జరిగినటువంటి ఈ వలసలు, మహావలసలు, సంకరం, మహాసంకరం ఇదంతా జరిగిపోయింది. ఒరిజినల్ ఇరానియన్స్ అనేవాడు, ఒరిజినల్ ఆస్ట్రేలియన్ అనేవాడు, ఒరిజినల్ ఏషియన్ అనేవాడు, ఒరిజినల్ చైనీస్ అనేవాడు చివరికి దాకా వస్తాం అనుకోండి, ఒరిజినల్ ఇండియన్స్ అనేవాడు ఎవడు లేడు. నెహ్రూ గారు తన డిస్కవరీ ఆఫ్ ఇండియాలో, నెహ్రూ అంటే తెలుసు అనుకుంటా కదా, థ్యాంక్ గాడ్, ఎందుకంటే రోజు లేపి మొదలు నుంచి లేపి హత్య చేస్తుంటాం కదా, మరొకసారి హత్య చేసినాక అయిపోయింది వాడిని చంపేశాం అనుకోవచ్చు కదా, మళ్ళీ పొద్దున్నే మళ్ళీ లేపుతారు, మళ్ళీ లేపి మళ్ళా హత్యలు చేస్తూనే ఉంటారు. ఆయన డిస్కవరీ ఆఫ్ ఇండియాలో ప్రస్తావిస్తాడు ఈ విషయం. అయితే ఆయన 2 పదాలు వాడాడు. ఏమంటాడు ఆయన అంటే, సింథసిస్ అండ్ ఫ్యూజన్. ఈ 2 పదాలు వాడండి ఆయన, సింథసిస్ అండ్ ఫ్యూజన్. ఆయన కూడా భాస్కరం గారి సిద్ధాంతం, భాస్కరం గారు రాసిందే, దాంట్లో ప్రస్తావిస్తాడు. ఆయన కూడా ఏమిటంటే, మొహంజోదారో హరప్ప మొహంజోదారో నాగరికత అంతరించే దశలేనో దాని తర్వాతనో ఒకసారి రాలేదు కానీ తెరలు తెరలుగా వచ్చినటువంటి మాట వాస్తవం. హిందుత్వాకు ఆది పురుషుడు అని అనుకునేవాడు, అంతకన్నా ముందు కూడా ఉంది ఆ భావం. వీర్ సావర్కర్ 1938లో ఆయన హిందుత్వాలో ఈ ప్రస్తావన తీసుకొస్తాడు, ఆరియన్స్ ప్రస్తావన. ఇట్ ఇస్ సర్ప్రైజింగ్, నెహ్రూ అండ్ సావర్కర్ వర్ ఆన్ ద సేమ్ పేజ్. సావర్కర్ కూడా ఒప్పుకుంటాడు, అవును డెఫినెట్గా. ఏమిటంటే, పీరియడ్ మీద ఫోర్మోస్ట్ బ్యాండ్ ఆఫ్ ఇంటర్ప్రిట్ ఆరియన్స్ మేడ్ ఇట్ దేర్ హోమ్, అంటే బయట నుంచి ఎప్పుడైతే వచ్చి ఈ దేశంలో స్థావరం ఏర్పరచుకున్నారో, అండ్ లైటెడ్ దేర్ ఫస్ట్ సాక్రిఫైజల్ ఫైర్. సాక్రిఫైజల్ ఫైర్ అంటే ఏదో ఆయన రాస్తాడు భాస్కరం గారు, బలివ్వడానికి ఒక పెద్ద తంతు ఉన్నది దానికి, రాయసు యాగంలో అశ్వమేధ యాగంలో ఎట్లా బలిస్తారు, ఏం జరుగుతుంది, సువర్ణదానాలు ఎట్లా చేస్తారు, యజ్ఞయాగాదులు ఎట్లా చేస్తారు, ఆ యజ్ఞయాగాదులు చివరికి పాకి పాకి ఆధునిక యుగంలో నిన్నటి మొన్నటి వరకు మన అందరం చూసిన యజ్ఞయాగాదులు ఏ విధంగా పరిణమించినాయి. సరే, ఫలితం దక్కకపోతే ఏ యజ్ఞం ఏ యాగం చేసినా ఫలితం దక్కదు, అది వేరే సంగతి, దాని సంగతి అక్కర్లేదు. కానీ వాళ్ళు రాకముందు కూడా ఆ సప్తసింధు ప్రాంతంలో అగ్నిజ్వాలలు, యజ్ఞాలు, హోమాలు, వాటిలో వేసేటువంటి సుగంధ ద్రవ్యాల వల్ల అంతా సుగంధం వ్యాప్తించి ఉన్నది వాళ్ళు చలవపట్నే. అంటే ఏమిటి డిబేట్ ఏమిటంటే, ఇంటూ ఇండియా అవుట్ ఆఫ్ ఇండియా, ఆరియన్స్ బయట నుంచి లోపలికి వచ్చిండ్రా, లోపటి నుంచి బయటికి పోయి మనం విశ్వగురువులం కదా, అప్పటికే మన కీర్తి పతాకాలు, మన గొప్పతనం, మన ఔన్నత్యం అవన్నీ బయటికి తీసుకొని పోయిండ్రా. దానికి భాస్కరం గారు చాలా విఫలంగా రాసి చర్చించారు. ఆయనకు ఒక సూచన చేసి నేను మాట్లాడుతూ
మీ అందరికి కూడా చెప్తున్నా సూచన, ఈ పుస్తకాన్ని ఇట్లా సమీక్షించి మాట్లాడి పోయే పుస్తకం కాదు ఇది. దీని మీద ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరగాలి. ఆయా రంగాల్లో కృషి చేసిన వాళ్ళు, పౌరాణికులు, సైంటిస్టులు, పురాతత్వ శాస్త్రవేత్తలు, ఇట్లా వివిధ రంగాలకు చెందిన వాళ్ళు కూర్చొని ఆ పుస్తకం గురించి మాట్లాడి చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చదివే చాలామంది అంటుంటారు, ఏమండి భాస్కరన్ గారు పుస్తకం చూశారా? ఆ చూశాను సార్. ఏంటి చూసింది? కవర్ పేజీ. కొంతమంది అంటారు చదివాం సార్. చదవడం కాదు, ఈ పుస్తకం పఠించాలి, అధ్యయనం చేయాలి. అది ఇతర గ్రంథాలకు ఈ గ్రంథానికి ఉన్నటువంటి తేడా. అయితే ఈ పుస్తకం నిజంగా చదవదలసిన వాళ్లకు రెండు సూచనలు. ఒకటి, వీరభద్రుడి గారి ముందు మాట ఒకటికి రెండు సార్లు చదవండి. రెండు, రామచంద్రమూర్తి గారు ప్రస్తావించింది అది, ఆర్యులు అనార్యుల మధ్యన జరుగుతున్నటువంటి సంఘర్షణ. అంటే అంటాడు భాస్కరన్ గారు, ఇది ఒక ప్రాంతానికి, ఆర్యావర్తం అంటే ఒక ప్రాంతానికి సంబంధించిన విషయం, ఒక సమూహానికి సంబంధించిన విషయం కాదు. ఇది ఆధిపత్య భావజాలానికి సంబంధించినటువంటి విషయం. ఇవాళ అయితే ఇంకొక మాట అంటాడు ఆయన, ఇది ఎట్లా వచ్చింది అంటే పశుపాలక ఆర్థికత నుంచి సంతరించుకున్న దేహబలము, ఆ పైన గుర్రము, రథము, ఆయుధము, లోహ సంపద అందించిన ఆధిపత్యం వారి భావజాలానికి సంక్రమించడం సహజమే. అయితే పుస్తకం చదవదలుచుకుంటుండే ముందు మాట చదవండి, తర్వాత ఈ భారత చక్రం తిప్పుతున్న ఆర్యావర్తం అనేటువంటి చివరిలో ఆయన రాసినటువంటి మాట చదవండి, ఆ తర్వాత పుస్తకాన్ని చదవండి. అంటే ఒక్కొక్క మాట ఒక్కొక్క ఆణిముత్యం, అంటే దేనికదే విశ్లేషించదగింది. అభద్రత నుంచి పుట్టే గుర్తింపు, తపన, సొంత భావజాల వారసత్వాన్ని ఒక సాంప్రదాయంగా మార్చి ఘనీభవింపజేస్తుంది. కాల సంబంధమైన మార్పులకు అతీతంగా ఘనీభవించేదే సాంప్రదాయం. సరే, దాంట్లో స్టెప్పిల నుంచి యూరోప్ తదితర ప్రాంతాలకు జరిగినటువంటి వలసలు అవన్నీ ఎట్లా ఆ జనాల నుంచి రాతలేని కాలంలో శృతులుగా స్మృతులుగా ఎట్లా మారాయి, అదే మళ్ళీ అక్కడికి వస్తున్నాం. వీరభద్రుడు గారు చెప్పినంతవరకే ఒక భావజాలంతో సంబంధం ఉన్నవాళ్ళు దాన్ని ఒప్పుకోకపోవచ్చు, కానీ దానికి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి పునాది ఉంది. ఒక చాలా అద్భుతమైన మాట ఒకటి మాట్లాడతాడు, ఒక పోలిక చెప్పాలంటే తిరుగుతున్న గానుగపై వాలిన ఈగల్ లాంటివి భారత్ గురించి మన ఆలోచనలు. గానుగను మన ఆలోచనలే తిప్పుతున్నాయని అనుకుంటాం, కానీ భారత్ అనే గానుగను తిప్పుతున్నది మనము, మన ఆలోచనలు కావు. అక్షరాల ఆర్యావర్తం, ఇది ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఎసెన్స్. ఎందుకొరకు అంటున్నామంటే నెహ్రూ గారు కూడా డిస్కవరీ ఆఫ్ ఇండియాలో అన్నారు. అంటాం కదా మనం, నదీనాం సాగరే గతి, అన్నీ వచ్చి మహాసముద్రంలో కలిసినట్టు కలిసిపోయినాయి ఇక్కడ.
అందుకు ఫలానా వాడు ఫలానా ఫలానా వాడు ఫలానా వాడు గ్రీకు, వీడు ఆస్ట్రేలియను, వీడు కెనేడియను, వీడు అమెరికను, వీడు ఆఫ్రికను, అవన్నీ లేవు. చిన్న చిన్న సమూహాలుగా మిగిలిపోయినాయి. సరే, మగధ సామ్రాజ్యం ప్రస్తావన ఉంది. ఎండోగమి అంటే కుల వ్యవస్థ. అశోకుని తర్వాత ఆ సామ్రాజ్యం కూలిపోయిన తర్వాత మళ్ళీ కుల వ్యవస్థ ఎట్లా బలపడింది? అది కొంతవరకు ఈ ఆర్యులు అనే భావన, ఆ పెత్తందారి విధానానికి కొంతవరకు అరికట్ట వేస్తే వేసిందేమో, కానీ దాని వేరే తరలో అవి వేరే తెగి ఉన్నాయి, అది వేరే సమస్య. ఇంతకు ఏమిటి జరుగుతున్నది? ఏమిటి ఎందుకొరకంటే ఇది డేవిడ్ రీకు, టోనీ జోసెఫ్ మొదలగు వాళ్ళు ఎట్లెట్ల దీన్ని విశ్లేషించారు అని చెప్పి భాస్కరం గారు అంతవరకే చెప్పితే అండ్ భాస్కరం గారు చెప్పేదేముంటుంది. కానీ ఆయన రామాయణానికి, మహాభారతానికి, మన కావ్యాలకు, మన సంస్కృతికి, సాంప్రదాయాలకు, మన పండుగలకు, వీటన్నిటినీ సమన్వయం చేసి రాశాడు. ఒక చోట అంటాడు, నేను వదులుదామన్నా మహాభారతం నన్ను వదిలేటట్లేదు అని అన్నారు కదా పుస్తకంలో, అన్నారు మీరు వదలకండి సార్ మహాభారతాన్ని, మహాభారతం మిమ్మల్ని వదిలినా మీరు వదలకండి. జరిగిందా లేదా, రామాయణం జరిగిందా లేదా, అదంతా వేరే చర్చ. అది మన నవనాడుల్లో జీర్ణించుకొని పోయింది కదా మహాభారతం, రామాయణం. దాని మీద తగాదా ఎందుకు? అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆర్యులు అనార్యులకు ఆయన ద్రావిడ అనే పదం ఎక్కడో ఒక్క చోట రెండు చోట్ల తప్ప ఎక్కువ వాడినట్టు కనబడలేదు. కారణం ఏదైనా ఉండొచ్చు, ఆర్యులు అనార్యులు అనే ఏమిటి, దీనికి ఇప్పుడు ఉన్నటువంటి ఈ సందర్భానికి ఏమిటి, దీని ఔచిత్యం ఏమిటి, ఇది లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నలు ఏమిటి? సంఘర్షణ అంటాడు. సంఘర్షణ అని మళ్ళీ ఒక మాట అంటాడు, చక్రభ్రమణం అనే మాట ఒకటికి రెండు సార్లు వాడిండు ఆయన. భారత జాతి ఈ చక్రభ్రమణంలో ఇరుక్కొని పోయింది ఈ ఆర్యులు అనార్యుల సంఘర్షణలో అని. దీన్ని ఛేదించి నిలబడే మొనగాడు ఇంకా పుట్టలేదు అంటాడు. అన్నారా సార్, అక్కడ కొంచెం నాకు మరి ఎప్పుడు పుట్టకపోతే సంఘర్షణ ఎట్లా జరుగుతుంది అంటే, ఆయన ఉద్దేశం ఏమిటంటే ఆ మునగాడి లాంటి ఇంకొక మునగాడు తయారు కాలేదు అని చెప్పేది ఆయన ఉద్దేశం కావచ్చు. మీరు ఎందుకంటే నీ మాట అంటే, ఇండియన్ ఎక్స్ప్రెస్ 16 జనవరి 2024 ప్రధానమంత్రి గారు, భారతదేశ ప్రధానమంత్రి గారు ఒక సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, అది ఏదో ఆదివాసీలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం, మీరు చూసుంటారో లేదో నాకు తెలియదు, చూసుంటారు మీరంతా, మీరు చూడకుండేట్లుంటారు. ఓ, ఈ మైక్ ప్రాబ్లం ఉంది కదా, దగ్గరకు పెట్టుకోవాలి. త్రేతమే రాజారామ్కి కథ, త్రేతాయుగంలో రాముని కథ అయినా యా లేక ఆజ్ కీ రామ్ కథ హో, ఇక మిగతాదంతా అనవసరం. బినా వంచిత్ బినా గరీబ్ హోసం ఉన్కే కళ్యాణ్ కే బినా సంభవ్ హీ నహీ హే. ఎవరు సార్ త్రేతాయుగంలో రాముడు? మనకు తెలుసు,
ఇప్పుడు బాలరాముడు ఆగయా, రామ్ రామ్ ఆగయా. త్రేతాయుగంలో రాముడి గురించి తెలుసు, ఇప్పుడు బాలరాముడు రానే వచ్చి. మరి ఆచికి రామ్ ఎవరు? త్రేతాయుగంలో రాముడు మీకు నాకు అందరికీ తెలుసు. రామో విగ్రహాన్ ధర్మ, ధర్మమూర్తి. లోయ గారు ఒక చాట అంటారు, ఆయన ఇట్ వాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ పర్సనాలిటీ. సంవిధానం లోపల బంధించుకున్నటువంటి రాముడు అంటే మర్యాదను అతిక్రమించలేదు కనుక. కృష్ణుని కదంతా ఏది వర్తించలేదు, అన్ని దించేసిండు ఆయన. ధర్మం పేరుతో అన్ని దించేసిండు. ఈయన ధర్మం కొరకు కట్టుబాట్లు పెట్టుకొని ఎప్పుడు మర్యాదను అతిక్రమించలేదు. అందుకే మర్యాద పురుషోత్తం. భాస్కరం గారు ఆ చివరి అధ్యాయం రాసేటప్పుడు ఈ మాట లేదు, కానీ ఆయన ఈ సమాజాన్ని దర్శిస్తున్నాడు కదా, విశ్లేషిస్తున్నాడు కదా. ఈ ఆర్యావర్తం అనే దాని పేరు మీద ఏం జరుగుతున్నది అంటే విశ్లేషిస్తున్నాడు కదా, రాసిండు ఆయన. ఆ పుస్తకం చదివేటప్పుడు నాకెందుకో ఈ పదాలు ఇండియన్ ఎక్స్ప్రెస్లో కోట్స్లో ఐటలిక్స్లో ఉంది. త్రేత్కే రామ్ హో యా ఆచికి రామ్ హో. అప్పటికి ఇంకా బాలరాముడు రాలేదు, ఇంకా వారం రోజులు సమయం ఉంది. ఇది అర్థమైతే ఆ మాటకి ఏమన్నా అర్థం మనకు దొరుకుతుందేమో. ఈ చక్రభ్రమణాన్ని, ఈ చక్ర వ్యూహాన్ని ఛేదించేటువంటి మునగాడు ఇంకా పుట్టలేదు ఈ దేశంలో అని ఆశ్చర్యం వేసింది నాకు ఆ మాట. భారత రాష్ట్రపతి గారు ప్రధానమంత్రి గారిని అభినందిస్తూ, ప్రాసెస్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ ద డిమాలిషన్ అండ్ ది వర్డిక్ట్ విచ్ కంటిన్యూడ్ రీడిస్కవరీ ఆఫ్ ఇండియాస్ సివిలైజేషన్ హెరిటేజ్. రామ మందిరంలో జరిగిన ప్రతిష్టకు ప్రధానమంత్రిని అభినందిస్తూ, సివిలైజేషనల్ హెరిటేజ్ రీడిస్కవరీ. మరి ఆర్యన్స్ ఎప్పుడో కనుక్కుంటే, రామాయణం ఎప్పుడో జరిగితే మన పురాణ ఇతిహాసాలు, మన వేదాలు, మన ఉపనిషత్తులు అన్నీ భద్రంగానే ఉండి మన పునాది రాళ్ళు అంత గట్టిగా ఉంటే మళ్ళీ ఈ రీడిస్కవరీ ఏంటి? రీడిస్కవరీ ఆఫ్ సివిలైజేషన్ ఎవరు మాట్లాడుతున్నారు? హెడ్ ఆఫ్ ద రిపబ్లిక్. అందుకే ఆయన ఆ చివరి మాట చదివితే నాకేమనిపించిందంటే, గతానికి ప్రస్తుతానికి భవిష్యత్తుకు ఒక భారతి నిర్మించే ప్రయత్నం కల్లూరి భాస్కరం గారు చేశారు.